ఓం శాంతి. పరమపిత శివ పరమాత్మ పలికినటువంటి అవ్యక్త మధుర మహావాక్యాలు అవ్యక్త మురళి డేటు జూన్ 24, 1972. శీర్షిక ఎవరెడీగా అయ్యే అంతిమ సమయం యొక్క ఆహ్వానం చేయండి. బాబా అడుగుతున్నారు, మిమ్మల్ని మీరు బాబా సమానమైన వారిగా భావిస్తున్నారా? బాబా సమానమై సమీపంగా ఉన్నట్లు మిమ్మల్ని మీరు అనుభవం చేసుకుంటున్నారా? సమానంగా అవటంలో ఇప్పుడు ఎంత తేడా మిగిలి ఉంది? చాలా తేడా ఉందా లేక కొద్దిగా ఉందా? అందరి లక్ష్యం ఇదే, బాబా సమానంగా అవ్వాలి. మరియు బాబా లక్ష్యం పిల్లలు బాబా కంటే ఉన్నతంగా అవ్వాలి. ఇప్పుడు ప్రత్యక్షంలో ఏముంది? బాబా సమానంగా ఎదుర్కొనే శక్తి రాలేదు. నెంబర్ వార్ పురుషార్థం అనుసరించి తేడా ఉంది. కొంతమందికి తేడా ఉంది, అందరిది ఒక సమానంగా లేదు. 50% తేడా అయితే చాలా ఎక్కువ. మరి దానిని ఎంత సమయంలో తొలగించుకుంటారు? ఇప్పటి వరకు తండ్రి మరియు పిల్లల్లో ఇంత తేడా ఎందుకు? మిమ్మల్ని మీరు ఎవరెడీగా భావిస్తున్నారు కదా. ఎవరెడీ యొక్క అర్థం ఏమిటి? ఎవరెడీగా ఉండేవారు సదా సమయాన్ని ఆహ్వానిస్తారు, మాయతో ప్రతిజ్ఞ చేస్తారు మరియు అంతిమ సమయాన్ని ఆహ్వానిస్తారు. ఎవరెడీగా ఉన్నవారు ఆహ్వానిస్తూ తమని తాము తయారుగా ఉంచుకుంటారు. అంతిమ సమయాన్ని ఎదుర్కోవటానికి ఇప్పుడు తయారవ్వాలి కదా. ఒకవేళ సమయం వచ్చేస్తే ప్రాప్తి 50% ఉంటుంది. సమానత యొక్క ప్రాప్తి ఎలా ఉంటుంది? ఎవరెడీ అంటే అంతిమ సమయానికి తమను తాము సర్వగుణ సంపన్నులుగా చేసుకునేవారు, సర్వగుణ సంపన్నులుగా తయారయ్యేవారు అని మహిమ ఉంది కదా. సంపన్నంగా అవ్వాలి కదా. సర్వగుణ సంపన్నులు 16 కళల సంపూర్ణులు అని మహిమ ఉంది. 16 కళా సంపూర్ణులు అని మహిమ. ఎవరెడీ అంటే సంపన్న స్థితి. ఈ విధంగా ప్రత్యక్షంలో ఉండాలి. ఒక అడుగు వేయటంలో ఎంత సమయం పడుతుంది? కేవలం ఉంటే 1 లేదా 2% తేడా ఉండాలి. ఎక్కడ 1%, 2%, ఎక్కడ 50% తేడా ఉంది కదా. ఈ విధంగా ఎవరెడీగా లేకపోతే సర్వగుణ సంపన్నంగా బాబా సమానంగా అవటానికి బాబ్ దాదా ద్వారా 3 వస్తువులు అందరికీ లభించాయి. అందువల్ల బాబా సమానంగా అవటంలో ఏ ఆలస్యం ఉండదు. మరి బాబా ఇచ్చిన 3 ఏమిటి? శ్రీమతం, సమర్పణ, సేవ. ఇది నడవటం లేక చేసే విషయాలు వినిపించారు. కానీ బాబా ఇచ్చిందేంటి? సేవ కూడా చేస్తున్నారు, సమర్పణ కూడా అవుతున్నారు. కానీ దేని ఆధారంగా? జన్మైతే తీసుకున్నారు కానీ ఏమిచ్చారు? వారసత్వంలో ముఖ్యంగా ఏమిస్తున్నారు? అక్కడ బాబ్దాదా ఎదురుగా ఉండి ప్రతి ఒక్కరూ చెప్పారప్పుడు. కేవలం స్పష్టం చేయటానికి రకరకాల రూపాల్లో వినిపించారు. మొదట ప్రకాశమిస్తున్నారు అంటే లైట్, 2 శక్తి అంటే మైట్, 3 మూడవ నేత్రం ఇస్తున్నారు. ఒకవేళ ఈ 3 లేకపోతే తీవ్ర పురుషార్థిగా అవ్వలేరు, బాబా సమానంగా కాలేరు. మొదట ఏ ఆత్మలైతే పూర్తిగా అజ్ఞాన చీకటిలో ఉన్నాయో వారికి వెలుగు అంటే లైట్ కావాలి. మరియు లైట్తో పాటు శక్తి. ఒకవేళ శక్తి లేకపోతే లైట్ యొక్క సహాయం ఏదైతే ఉందో అది కూడా పొందలేరు. ఈ ప్రకాశం మరియు శక్తితో పాటు 3వ నేత్రాన్ని ఇస్తున్నారు. దీని ద్వారా మీ భూతకాలం, వర్తమానం మరియు భవిష్యత్తు యొక్క 3 కాలాల యొక్క లేక 3 జీవితాల గురించి తెలుసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ 3 లభిస్తాయో అప్పుడే మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందుతున్నారు, అంటే వారసత్వాన్ని పొందుతున్నారు. మొదట ప్రకాశం, శక్తి మరియు 3వ నేత్రం ఇస్తున్నారు. దీని ద్వారా మీ జన్మసిద్ధ అధికారాన్ని పొందుతున్నారు మరియు సత్యాన్ని తెలుసుకుంటున్నారు. రైట్ శబ్దానికి 2 అర్థాలున్నాయి. 1, జన్మసిద్ధ అధికారం అంటే వారసత్వం, మరియు సత్యం మరియు అసత్యం యొక్క గ్రహింపు, ఇది లభించింది. అందువలన బాబాని సత్యం అంటారు, అంటే రైట్. ఎప్పుడైతే ఈ 3 లభిస్తాయో అప్పుడు సత్యాన్ని గ్రహించగలరు. ఒకవేళ ఒక విషయంలో లోపంగా ఉన్నా అసత్యం నుండి సత్యం వైపు నడవలేరు. వెలుగు ఉంటేనే మార్గాన్ని స్పష్టం చేయగలరు. చీకట్లో మార్గాన్ని ఎలా దాటగలరు? లేక మీ పురుషార్థం యొక్క వేగాన్ని ఎలా పెంచగలరు? ఎలా అయితే పాత ప్రపంచంలో ఎప్పుడైతే దారికి ఏదైనా అడ్డు వస్తే వేగాన్ని బలహీనం చేస్తారు, అంటే
వేగాన్ని తగ్గిస్తారు, పెంచరు. ఎందుకంటే ప్రమాదం జరుగుతుందని భయపడతారు. అలాగే పూర్తిగా లైట్ లేకపోయినా వేగాన్ని తీవ్రంగా చేయలేరు. వెనువెంట మైట్ అంటే శక్తి లేకపోతే ప్రకాశం ఆధారంగా నడుస్తారు, అంటే లైట్ ఆధారంగా నడుస్తారు. కానీ శక్తి లేని కారణంగా ఏవైతే విఘ్నాలు వస్తున్నాయో వాటిని ఎదుర్కోలేరు. అందువలన ఎదుర్కొని కారణంగా వేగంగా వెళ్లలేక ఆగిపోతున్నారు. మాటే మాటికి ఆగిపోతున్నందువల్ల కూడా వేగం తీవ్రంగా అంటే తీవ్ర పురుషార్థం చేయలేకపోతున్నారు. మరియు దివ్య నేత్రం అంటే మూడవ నేత్రం తెరిచి లేదు. నడుస్తూ నడుస్తూ ఉన్నప్పుడు మాయ మూసేస్తుంది. ఎలా అయితే ఈ రోజుల్లో గవర్నమెంట్ కూడా ఎవరినైనా పట్టుకోవటానికి లేక ఏదైనా అలజడి సమాప్తం చేయటానికి గ్యాస్ వదులుతున్నారు, అప్పుడు కాళ్లు మూసుకుపోతాయి. కన్నీళ్లు వస్తున్న కారణంగా చూడలేకపోతున్నారు. ఏది చెయ్యాలనుకుంటున్నారో అది చెయ్యలేకపోతున్నారు. అలాగే మూడవ నేత్రం లభిస్తుంది. ఒకవేళ దానిలో మాయ యొక్క గ్యాస్ లేక దుమ్ము పడితే మూడవ నేత్రం ఉన్నప్పటికీ కూడా ఏది చూడాలనుకుంటున్నారో అది చూడలేరు. ఈ మూడు అవసరం. ఒకవేళ మూడు మంచిగా ఉంటే, యథార్థంగా లభిస్తే, బాబా ఎలా ఇచ్చారో అలా ధారణ చేస్తే, ఆ ఆధారంగా నడిస్తే ఎప్పుడు అసత్య కర్మ చెయ్యరు, ఎప్పుడు సత్యం వైపు వెళ్తారు, అసత్యం ఉండదు. ఎందుకంటే మూడవ నేత్రం ద్వారా సత్యం అసత్యం అనేది తెలుసుకున్నారు. తెలుసుకున్నప్పుడు ఇక ఆలస్యం చేయరు, అసత్యం చేయరు. కాని మాయ యొక్క దుమ్ము పడటం వలన పరిశీలించలేకపోతున్నారు. అందువల్ల సత్యాన్ని వదిలి అసత్యం వైపు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా సత్యకర్మ లేక సంకల్పం లేక అసత్య శబ్దం వస్తుంది అంటే ఆ వస్తువులో ఏదో ఒక వస్తువు లోపంగా ఉన్నట్లు భావించాలి. అందువలన నిర్ణయం చేయలేకపోతున్నాం. మరియు ఎప్పటి వరకు అయితే సత్యం అసత్యం తెలుసుకోరో అప్పటి వరకు సంపూర్ణ వారసత్వాన్ని తీసుకోలేరు. సత్య కర్మ ద్వారా సంపూర్ణ జన్మసిద్ధ అధికారం లభిస్తుంది. ఒకవేళ సత్యకర్మ లేదు, అప్పుడప్పుడు సత్యం అప్పుడప్పుడు అసత్యం ఉంటే సంపూర్ణ వారసత్వం లభించదు. ఎంత సత్య సంకల్పం మరియు కర్మ చేయటంలో లోపం ఉంటుందో అంతగా వారసత్వం తీసుకోవటంలో కూడా లోపముంటుంది. కనుక ఈ మూడు విషయాలు సదా స్థిరంగా ఉండాలి. దీని కొరకు ముఖ్యంగా ఏ విషయం యొక్క ధ్యాస ఉండాలి? ఇది చాలా సహజం, అందరూ చేయగలరు. అదేమిటి? రివైజ్ కోర్సులో కూడా అదే సహజ యుక్తి మాటి మాటికి రివైజ్ అవుతుంది. రివైజ్ కోర్సు ధ్యాసతో వింటున్నారా, చదువుకుంటున్నారా? అన్ని తెలిసినవారు అయిపోయాము అని అనుకోవటం లేదు కదా. అన్ని తెలిసినవారు అని భావించి రివైజ్ కోర్సును తేలికగా వదిలేయటం కాదు. ఈరోజు పేపర్ ఇస్తున్నారు. ఎవరైతే ఒక్కరోజు కూడా రివైజ్ కోర్సు యొక్క మురళి మిస్ చేయలేదో లేక ధారణపై ధ్యాస ఉందో వారు చేతులెత్తండి. రావటంలో మురళి మిస్ అయితే చదువుకుంటున్నారా లేక మిస్ అవుతున్నారా? ఇప్పుడు జ్ఞానమంతా తెలుసుకున్నాము అని భావించటం లేదు కదా. చాలా తెలుసుకున్నారు, కానీ ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఎవరైతే మంచిగా రివైజ్ చేస్తారో వారు స్వయం కూడా ఈ విధంగా అనుభవం చేసుకుంటారు. రివైజ్ కోర్స్ పాతగా అనిపిస్తుందా లేక కొత్తగా అనిపిస్తుందా? కొత్త వారికి కొత్త విషయాలు ఉంటాయి, కానీ పాత వారికి రివైజ్ కోర్సు ద్వారా ఏమి అనుభవం అవుతుంది? కొత్త అనిపిస్తుందా? ఎందుకంటే డ్రామానుసారం ఎందుకు రివైజ్ అవుతుంది, ఇది కూడా డ్రామాలో నిర్ణయం అయింది. ఎందుకు రివైజ్ చేస్తారు? ధ్యాస స్మృతి తక్కువైపోయింది, అందువలన మాటిమాటికి రివైజ్ చేయిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంలోనికి రాలేదు, అందువలన రివైజ్ అవుతుంది. ఎంత విన్నారో ఎంత వినిపిస్తున్నారో అంత ప్రత్యక్షంలో బలం నిండలేదు. అందువలన శక్తిశాలిగా అవటానికి ఈ కోర్సు నడుస్తుంది. పాత వారిని శక్తిశాలిగా చేయటానికి మరియు కొత్త వారిని శక్తిశాలిగా చేయటంలో పాటు వెనువెంట తమ పూర్తి హక్కు లభించటానికి కూడా ఈ రివైజ్ కోర్సు నడుస్తుంది. ఇప్పుడు ఈ లోపాన్ని నింపుకోవటానికి ధ్యాసని మాటిమాటికి రివైజ్ చేయించాలి. రివైజ్ కోర్స్ ద్వారా సంస్కారాలు లేక స్వభావాలు ఏవైతే పరివర్తనలు రావాలో అవి పరివర్తనలోనికి వస్తాయి. మంచిది, ఇది మధ్యలో పేపర్ అయిపోయింది. మొదటి విషయం అడుగుతున్నాను, సహజయుక్తి ఏమిటి? అది రివైజ్ కోర్సులో రివైజ్ అవుతుంది. అది అమృతవేళ మీకు మీరు మరియు బాబాతో ఆత్మిక సంభాషణ చేయాలి లేక అమృతవేళకి గొప్పతనం ఇవ్వాలి. ఎలా అయితే అమృతవేళ అంటున్నారో అలాగే ఈ సమయానికి కూడా వరదానం లభించింది.
ఏదైనా శ్రేష్ఠ కర్మ లభి ఏదైనా శ్రేష్ఠ కర్మ చేస్తున్నప్పుడు ఈ రోజు వరకు స్మృతి చిహ్నంలో కూడా సమయం చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా పురుషార్థం కొరకు సహజ ప్రాప్తి కొరకు అన్నింటికంటే మంచి సమయం ఏది, అమృతవేళ. అమృతవేళ సమయంలో మీ ఆత్మని అమృతంతా నింపుకోవటం ద్వారా మొత్తం రోజంతా కర్మ కూడా ఈ విధంగా ఉంటుంది, అంటే అమృతమయంగా ఉంటుంది. సమయం అమృతం ఎలా శ్రేష్టమైనవో అలాగే ప్రతి కర్మ మరియు సంకల్పం మొత్తం రోజంతా శ్రేష్టంగా ఉంటుంది. ఒకవేళ ఈ శ్రేష్ఠ సమయాన్ని సాధారణంగా గడిపేస్తే మొత్తం రోజంతా సంకల్పం కర్మ కూడా సాధారణంగానే గడిచిపోతుంది. అమృతవేళ మొత్తం రోజంతటికి పునాది అని భావించాలి. ఒకవేళ పునాది బలహీనంగా లేక సాధారణంగా ఉంటే పైన తయారు చేసినది కూడా స్వతహాగా అలా అవుతుంది. ఎలా అయితే పునాదికి ఎక్కువ ధ్యాస ఇస్తారో అలాగే మొత్తం రోజుకు పునాది సమయం అమృతవేళ. దాన్ని మహత్యం తెలుసుకుని నడిచినట్లయితే కర్మ కూడా మహత్వ ప్రమాణంగా ఉంటుంది. దీనిని బ్రహ్మ ముహూర్తం అని కూడా ఎందుకంటారు? బ్రహ్మ ముహూర్తం కూడా రైటే, ఎందుకంటే అందరూ బ్రహ్మ సమానంగా కొత్త రోజు యొక్క ప్రారంభం లేక స్థాపన చేస్తున్నారు. కాని బ్రహ్మ ముహూర్తం అంటే అర్థం ఏమిటి? ఆ సమయంలో వాతావరణం ద్వారా ఆత్మ సహజంగానే బ్రహ్మ నివాసి అయ్యే అనుభవం చేసుకుంటుంది. ఇంకో సమయంలో పురుషార్థం చేసి ధ్వనికి వాతావరణానికి అతీతం అవ్వాలి. శ్రమ చేస్తున్నారు కానీ ఆ సమయంలో ఈ శ్రమ యొక్క అవసరం ఉండదు. ఎలా అయితే బ్రహ్మ ఇల్లు శాంతిధామమో అలాగే అమృతవేళ సమయంలో కూడా స్వతహాగా శాంతి ఉంటుంది. శాంతి కారణంగా శాంతి స్వరూప స్థితి లేక శాంతిధామ నివాసి అయ్యే స్థితి సహజంగా ధారణ చేయగలరు. ఏదైతే శ్రీమతం లభించిందో దాని బ్రహ్మముహూర్తం సమయంలో స్మృతిలోనికి తెచ్చుకుంటే బ్రహ్మముహూర్తం లేక అమృతవేళ సమయం యొక్క స్మృతి కూడా సహజంగా వస్తుంది. చదువుకునేవారు కూడా చదువు జ్ఞాపకం ఉండటానికి ఆ సమయంలో చదువుకునే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే ఆ సమయంలో సహజంగా జ్ఞాపకం ఉంటుంది. మీ స్మృతిని శక్తివంతంగా చేసుకోవాలి లేక స్వతహాగా సహజంగానే స్మృతి శక్తివంతంగా చేసుకోగలరు. ఎలా అయితే సమయానికి విలువ ఇస్తున్నారో అలాగే ఈ సమయానికి కూడా విలువ ఇస్తున్నారా లేక అప్పుడప్పుడు ఇస్తున్నారా లేక అప్పుడప్పుడు ఇవ్వటం లేదా? విలువ యొక్క త్రాసు అప్పుడప్పుడు పైకి అప్పుడప్పుడు కిందికి అవుతుందా? ఏమవుతుంది? ఇది చాలా సహజ యుక్తి. కేవలం ఈ యుక్తికి ఇంత విలువ ఇవ్వాలి. శ్రీమతం ప్రకారం సమయాన్ని గ్రహించి మరియు సమయం ప్రకారం కర్తవ్యం చేస్తే చాలా సహజంగా సర్వప్రాప్తులు లభిస్తాయి, శ్రమ నుండి విడిపించబడతారు. విడిపించుకోవటానికి ఏదైతే సాధనం ఉందో దానిని మీదిగా చేసుకోండి. తదా లైట్ హౌస్ మరియు మైట్ హౌస్ గా అయ్యి నడిచేవారికి, సర్వ ఆత్మలకి దివ్యనేత్రం ఇచ్చే పిల్లలకి బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.